మిర్చికి మంచి ధర ఉండడంతో రైతులు గత ఏడాది కంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. ఆరుగాలం శ్రమించినా కష్టాలు తప్పడం లేదు. ప్రధానంగా మిర్చి రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఒడిదుడుకులను ఎదుర్కొని పంట సాగు చేశారు. సాగువేళ క్వింటా మిర్చి ధర 22,000 పలకడంతో రైతులు సంబరపడ్డారు. కానీ పంట దిగుబడి ప్రారంభమైనప్పటి నుంచి ధర తగ్గుముఖం పట్టింది. మిర్చి రైతులు బెమ్మెలెత్తిపోతున్నారు. అలాగని దిగుబడులు ఆశాజనకంగా లేవు. నంద్యాలలో మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మిర్చి కొనుగోలు కేంద్రంలో రైతులు పండించిన మిర్చికి తగినంత గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ దళారులు చెప్పిందే మాట అన్న రీతిలో కొనసాగుతోంది. దళారులు చెప్పిన ధరకే రైతులు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాత్రమే పలుకుతుండటంతో రైతు ఎకరాకి 120,000 రూపాయల వరకు ఖర్చు పెడితే ఎకరా పొలానికి 60,000 మాత్రమే రావడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకుంటుందని ఎన్నో ఆశలు పడ్డాం, కానీ ఆశలు నిరాశలైపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడేమో 150,000 అయింది, దాని వచ్చిన పెట్టుబడేమో 60,000 వచ్చింది, 80,000 నష్టము. ఇక్కడ వచ్చి చూస్తే దళాలంతా ఒకటే కొనుక్కున్నారు, ఒకటే రేటు పెడుతున్నారు. రేటు పెంచడం లేదు, పెంచడం లేదు సార్. వాళ్ళకు నేను చెప్పేది నాన్న, వాళ్ళు వ్యాపారస్తులు కొనుక్కుమో దారి నుంచి వాళ్ళు ఏమైనా పరిపాలన ఇచ్చుకుని అడుగు కావాలంటే గుండూరు ఏ రేటు పోతుంది ఒకసారి కంపేర్ చేసుకోండి. చెప్పు అదే గుంటూరు రేటు. ఏం చెప్తావన్నా, ఏం చెప్తావు గుంటూరు రేటు ఎట్లా ఉందా, ఇది ఎట్లా ఉందా అన్నా? రేటు ఏం మంచి రేటు కాదు, మాకు గిట్టుబాటు రేటు కాదు, అది చాలా లాస్. ఎంత ఉంది ఈరోజు? రోజు ఎంత నువ్వు 100 కా నుంచి జరుగుతుంది, పెట్టుబడి కూడా రాదు, ఒక్క వస్తుంది ఇంకా చేతి నుంచి. అయితే ఇంకేంది, రైతు ముందరికి వచ్చాడు, ముందరికి రాడు. నేను కష్టం తప్ప ఏం లేదు, ఏం లేదు, నష్టమే మళ్ళీ. గుంటూరులో 140 నుంచి 145 వరకు, 160 రూపాయల వరకు నచ్చుతున్నా. ఏదైతేనా అవి మాత్రం 102 రూపాయలు కొన్నాను. రైతు ప్రవాణంలో ఏం కదా, దేవుని రేటు ఇక్కడం తెలియలేదు, నాకు రుచబడి అవుతారు. కష్టమైంది వ్యాపారం, వర్షాలు లేక ఇల్లు రాక చాలా ఇబ్బందులలో ఉన్నాం రైతు. ఆది కూడా నాదుడలేడు, అది పరిస్థితి. నా గవర్నమెంట్ ఏమన్నా ఆదుకుంటా అంటే వాళ్ళు ఆదుకోలేకుంటారు. నంద్యాల పట్టణంలో కేంద్ర సాయుధ బలగాల కవాతు నిర్వహించారు. నంద్యాల ప్రశాంతంగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి నంద్యాల పలు ప్రాంతాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. ఎస్పీ రఘువీరారెడ్డి ఆదేశాల మేరకు 3 టౌన్ సీఐ నరసింహులు బొగ్గులైన్ గాంధీనగర్ బొమ్మల సద్రం ప్రాంతంలో కేంద్ర సాయుధ బలగాలైన సిబ్బందితో కలిసి పోలీసులు కవాతు నిర్వహించారు. అనంతరం బొమ్మల సత్రంలో ప్రజలకు ఎన్నికలపై అవగాహన కల్పించారు. సాయుధ బలగాలు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ నరసింహులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల నేపథ్యంలో ఓటర్లలో ఎలాంటి భయాందోళనకు తావు లేకుండా చేయడంలో భాగంగా జిల్లా పోలీసులు కేంద్ర సాయుధ బలగాలు ఫ్లాగ్ మార్చ్ ద్వారా ప్రజలందరికీ ఎన్నికల పట్ల భద్రత భరోసా కల్పించడానికి సాయుధ బలగాలు కవాతు కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా సమస్యాత్మక 3 టౌన్ పరిధిలో ప్రత్యేక దృష్టి సారించి సాయుధ బలగాలు కవాతు నిర్వహించడం జరుగుతుందని, ఎన్నికల్లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా పారదర్శకంగా ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు కేంద్ర సాయుధ బలగాలు కలిసి విధులు నిర్వహిస్తామని తెలిపారు. బందోబస్తు మాత్రమే కాకుండా డబ్బు, మద్యం, ఇతర విలువైన వస్తువులు అక్రమ రవాణా అరికట్టేందుకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నంద్యాల జిల్లా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు
ఈరోజు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీఎస్ఎఫ్ ఫోర్స్ యొక్క సహాయంతో ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ నూనెపల్లి, బొగ్గులైను, గాంధీనగరు, బొమ్మల సత్రము, అదేవిధంగా ఎస్పీవీ రెడ్డి స్కూల్ ఏరియా, అదేవిధంగా ఈ బొమ్మల సత్రము, అంబేద్కర్ విగ్రహం ఈ ఏరియా అంతా కూడా ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఈ ఏరియాలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ కూడా వెరిఫై చేయడం జరిగింది. సో ఇక్కడికి ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పర్పస్ అందరికీ తెలిసిందే, ఎలక్షన్స్లో అనేది పీస్ఫుల్గా వారి యొక్క ఓటు వాళ్ళు వేసుకోవాలి, అదేవిధంగా ఈ ప్రచారంలో కానీ అదేవిధంగా ఎవరైనా ఓటు మాకు వేయండి అని ఎవరైనా భయభ్రాంతులు గురి చేసినా లేదా అదేవిధంగా భయపెట్టినా లేదా అదేవిధంగా ఎవరన్నా ఒక పార్టీ వాళ్ళు ఇది చేస్తున్నారు, ఒక పార్టీ వాళ్ళు అది చేస్తున్నారు అనే విధంగా ఒకరికొకరు ఏమైనా గొడవ పడినా, అరుచుకున్నా లేదా కొట్లాడబడినా, సో అటువంటి వారికి అందరికి కూడాను పోలీస్ ఫోర్స్ అనేది సఫిషియెంట్ పోలీస్ ఫోర్స్ ఉంది. సో ఎస్పీ గారు వెరీ మంచి అవైలబుల్స్ ఉంటారు, అదేవిధంగా పోలీస్ లోకల్ ఫోర్సెస్ కూడా ఉంటారు, అదేవిధంగా మనకు బీఎస్ఎఫ్ మేఘాలయ నుంచి వచ్చినటువంటి బీఎస్ఎఫ్ ఫోర్స్ కూడా మనకు 24 గంటలు అవైలబుల్గా ఉంటారు. సో ప్రజలకందరికీ మా యొక్క విజ్ఞప్తి ఒకటే, మీకు ఏ ఒక్క చిన్న సమాచారం వచ్చినా దయచేసి మాకు పోలీస్ వారికి తెలియజేయండి, ఇమీడియట్గా పోలీస్ వారు దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. అంతేగాని సమ్ ఎవరు అన్నోన్ పర్సన్స్ మీ ఏరియాకు వస్తున్నాడని క్యాన్వాసింగ్ చేస్తున్నాడని చెప్పేసి అతని మీద దాడి చేయడం కానీ కొట్టడం కానీ లేదా అతని దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ లాక్కొని లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసే విధంగా చేస్తే వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. సో అందరికీ తెలిసిందే ఇప్పుడు 30 పోలీస్ యాక్ట్ ఉంది, అదేవిధంగా ఏ మీటింగులు కండక్ట్ చేయాలన్నా ప్రొసెషన్ చేయాలన్నా ఇప్పుడు రిటర్నింగ్ ఆఫీసరు మన నంద్యాలకు వచ్చేసి మన జాయింట్ కలెక్టర్ సార్, రిటర్నింగ్ ఆఫీసరు సార్ పర్మిషన్ తీసుకొని సమావేశాలు కానీ ర్యాలీలు కానీ చేయాలి. సో పోలీస్ వారు చెప్పేదంతా ఒకటే, ఎలక్షన్స్ ప్రశాంత వాతావరణంలో జరగడానికి కావాల్సిన ప్రిపరేషన్ల భాగంగా ఈ అందరినీ రూట్ మార్చ్ చేయడము, ఈ బ్యాడ్ క్యారెక్టర్స్ అంటే ఈ రౌడీసు, సస్పెక్ట్సులు, ట్రబుల్ మాంగర్స్కు వాళ్ళకందరూ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. సో దయచేసి ప్రజలకు ఎటువంటి అనుమానం పెట్టుకోవద్దండి, మీరు లేని పని గొడవలు పడద్దండి, మీకు ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా మీ సమస్యను పరిష్కరించడానికి పోలీసు వాళ్ళు 24 గంటలు అవైలబుల్ ఉంటారని చెప్పేసి తెలియజేస్తున్నాం. దయచేసి ఎలక్షన్స్కి అందరూ కూడాను ఎలక్షన్స్ సాఫీగా జరగడానికి ప్రజలు సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, एक सेंट्रल आर्म फोर्स, सेंट्रल के आदेश पर हम लोग यहाँ पर इलेक्शन कराने के लिए कंडक्ट डिप्लॉय हुए हैं. हमारा मेन काम रहेगा कि हम पुलिस को असिस्ट करें, कंडक्ट करा सकें. मैं यहाँ पर सभी उपस्थित ग्रामवासियों को ये उम्मीद के में फ्लैग मार्च कर रहे हैं ताकि यहाँ के लोगों में एक अच्छा सा कॉन्फिडेंस बिल्डअप हो सके. थैंक यू. రానున్న సాధారణ మరియు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఖర్చు చేసే వ్యయ లెక్కింపుపై అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా లెక్కింపు వేసేందుకు సహాయక వ్యయ లెక్కింపు అధికారులు, వీడియో సర్వేలైన్ టీంలు, వీడియో వ్యూయింగ్ టీంలు పూర్తిస్థాయి శిక్షణ పొందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు, ఎన్నికల వ్యయ పరిమితిపై సహాయ లెక్కింపు, వీడియో సర్వేలైన్ టీం అధికారులు శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఎన్నికల వ్యయ నోడల్ అధికారి వెంకట సుబ్బయ్య, ఏఎస్పీకే ప్రవీణ్ కుమార్ పలువురు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి తమ ఎన్నికల ప్రచారానికి ఎన్నికల సంఘం సూచించిన మేరకే ఖర్చు పెట్టాల్సి ఉంటుందని, ఈ మేరకు ఖర్చు పెట్టే వ్యయాన్ని
లెక్కకట్టి ఏ రోజుకు ఆ రోజు నివేదికలను ఇవ్వాలని సూచించారు. బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రకటనలు, పోస్టర్లు, బ్యానర్లు, వాహనాలు, ఆహార పదార్థాల ఖర్చులతో సహా లెక్కించాలన్నారు. ఇక సివిజల్ యాప్, ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నికల్లో మద్యం, డబ్బు, ఇతర వస్తువుల రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 10 లక్షలకు మించి లావాదేవీలు జరిగితే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు తెలపాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియామావళి, మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ నుండి వచ్చిన అడ్వర్టైజ్మెంట్స్, పెయిడ్ న్యూస్ కు సంబంధించిన వాటిని కూడా లెక్కకట్టి అభ్యర్థుల ఖాతాలో నమోదు చేయాలన్నారు. ఇక ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు, వీడియో సర్వేలెన్స్ టీంలు చురుకుగా పనిచేయాల్సి ఉంటుందని కలెక్టర్ వెల్లడించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. ఏపీ ఎన్జీఓస్ జిల్లా అధ్యకులు వీసీహెచ్ వెంగళరెడ్డి. ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్న ఉద్యోగోపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యలు అన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని ఏపీ ఎన్జీఓస్ కర్నూలు జిల్లా అధ్యకులు శ్రీ వీసీహెచ్ వెంగళరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ డీఏలు మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సిపిఎస్ రద్దు చేయాలని, ఐఆర్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. తాలూకా అధ్యకులు మణిశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు స్థానిక ఎన్జీఓ కార్యాలయం నంద్యాలలో రాష్ట అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ వి దస్తగిరి రెడ్డి సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం మీద ఉద్యోగులకు ఎలాంటి వ్యతిరేకత లేదు అని, మరియు కేవలం సమస్యల సాధనకే పోరాటం చేస్తున్నామన్నారు. అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన శ్రీ వి దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటుందని, మరియు ఉద్యోగులు కేవలం తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తున్నామని, మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులేషన్ చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దాంతో పాటు పెన్షనర్స్ కూడా మంజూరు చేయడం జరిగింది. కాబట్టి మాకు ఇది కొంచెం ఒక రకంగా చెప్పాలంటే సంతోషకరమైన పరిణామం ఇది. కాబట్టి ఐఆర్ విషయంలో కూడా ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకుంటే ఎంప్లాయీస్ అందరూ కూడా, అది మాతో పాటు పెన్షనర్స్, మహిళా ఉద్యోగులు, క్లాస్ 4 ఎంప్లాయీస్, దాదాపు 125 శాఖలకు సంబంధించిన ఉద్యోగోపాధ్యాయ కార్మిక పెన్షన్లు అందరూ కూడా చాలా సంతోషం ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, దానికి ప్రధానంగా మరి రాజకీయ నాయకులు కూడా ముందుకు రావాలి. ఈరోజు రాజకీయ పార్టీలు సిపిఎస్ గురించి ఏ పార్టీ కూడా చెప్పడం లేదు. సిపిఎస్ రద్దు చేస్తామా, దాన్ని కొనసాగిస్తామని చెప్పి మా ప్రధానమైన డిమాండ్ ఏమంటే సిపిఎస్ మాత్రం వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో రేపు వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు కూడా దీని విషయంలో ఒక నిర్ణయం తీసుకొని ప్రకటన చేయాలని నేను ఈ రాజకీయ పార్టీని కూడా కోరుతా ఉన్నా. ఇబ్బంది పడుతున్నాము కాబట్టి మా ఇబ్బందులు తీర్చాల్సిన అవసరం ఇప్పుడు సిఎస్ గారికి ఉంది. కాబట్టి సిఎస్ గారు సపరేట్గా దీని మీద దృష్టి సారించి ఈ వారి జీతాలు, అదేవిధంగా ఎవరైతే అవుట్ సోర్సింగ్లో కానీ థర్డ్ పార్టీ కింద పనిచేసే ఉద్యోగస్తులకు కూడా 4 మంత్స్ 3 మంత్స్ కూడా శాలరీస్ రావడం లేదు, అవి కూడా వెంటనే తీర్చాలని ఈ సందర్భంగా కోరుకుంటాను. అదేవిధంగా మేము ఖచ్చితంగా కూడా ఈ ఉద్యోగస్తుల సమస్యల కోసము ఏపీ ఎన్జీఓస్ ఇప్పటికి కూడా పోరాటాలకు సిద్ధంగా ఉంటుంది. మాకు ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మేము పోరాడి మాకు కావాల్సినది సాధించుకుంటాం. కాబట్టి ఎవరికి మేము ఏ విధంగా కూడా తొత్తులై ఉండమని ఏపీ ఎన్జీఓస్ ద్వారా తెలియజేసుకుంటున్నాము. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఒకటే మేము అందరికీ గుర్తు చేసేది, ఒకటే ఇప్పుడు కూడా సిపిఎస్ను రద్దు చేయాలి. ఎందుకంటే ఇప్పటికి కూడా రెండు పార్టీలు కూడా ఎలాంటి మేనిఫెస్టోల్లో ప్రకటించలేదు. కాబట్టి దీంట్లో ఎంప్లాయీస్కి రావాల్సిన సిపిఎస్ అయితే రద్దు చేయడం కానీ, అదేవిధంగా ఎంప్లాయీస్కి రావాల్సిన ఈ పెన్షన్ మామూలుగా పెన్షనర్స్ రావాల్సిన క్వాంటం పెన్షన్ కానీ, అట్లే పిఆర్సి సంబంధించిన కూడా ఖచ్చితంగా ప్రకటించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, అయ్యారు వేరుగా చూడకుండా ప్రభుత్వం అంటే ప్రజల్లో భాగంగానే చూసి మాకు రావాల్సిన బకాయిలు అయితేనే, మాకు ఉన్న వెల్ఫేర్లు అయితేనే, కాకపోతే కొంత మేము గత నెలలో చేసిన ఉద్యమ ఫలితంగా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ చేసిన ఉద్యమ ఫలితంగానే మాకు ఒక 2 డిఏలు అయితేమి, చైల్డ్ కేర్లు మహిళా ఉద్యోగస్తులకి చైల్డ్ కేర్లు పెట్టడమే, కొన్నిటిని మంజూరు చేయడం జరిగింది. దానికి కూడా మేము ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో మాకు 2 డిఏలు రావడం అనేది కూడా, ఈ ప్రస్తుత ధరలకు అనుగుణంగా 2 డిఏలు రావడం కూడా మాకు ఒక అదృష్టంగా కూడా భావిస్తున్నాము. మాకు రావాల్సిన డిఏలే అయినా కూడా ఈ పరిస్థితి రావడం అనేది మాకు ఒక అదృష్టంగానే భావిస్తున్నాము. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటాం. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం మమ్మల్ని అర్థం చేసుకొని మాతో ఇప్పుడు ఏమన్నంటే ఒకవేళ మాది ఆపద్ధర్మ ప్రభుత్వం అని చెప్పి అనొచ్చు, కాకపోతే పెండింగ్ ఉండే విషయాల్ని ప్రభుత్వం నోటీస్కి
నోటీసులో ఉంచుకొని మాకి వాటిని సహకరించి మాకు సహకరించి వాటిని నెరవేర్చితే కూడా ప్రభుత్వాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా హేమశేష వాహనంలో కొలువైన భూదేవి శ్రీదేవి సమేత శ్రీ ప్రహ్లాద వరదస్వామిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఎగువ అహోబిల క్షేత్రంలో మోహిని అలంకారంలో కొలువైన శ్రీ జ్వాల నరసింహస్వామి ప్రముఖ కంపెనీ ర్యాంకో సిమెంట్ వారు 6 లక్షల రూపాయల విలువ చేసే 50 భారీ గేట్లను దేవస్థానం ఓఎస్డీ శ్రీ శివప్రసాద్ గారికి కమ్యూనికేషన్ ఆఫీసర్ శ్రీ కె సేతురామన్ గారికి అందజేశారు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే